సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనే మాట వినగానే అమర్నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది అమర్నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకుంది అయితే అంతకు మించిన శ్రమతో భక్తులు వెళ్ళే యాత్ర శ్రీఖండ్ యాత్ర సముద్ర మట్టానికి పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల మధ్యలో డెబ్బై రెండు అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని దర్శించుకునేందుకు హరహర మహాదేవ అంటూ ఈ యాత్రను భక్తులు చేపట్టడం విశేషం మహాశివుడు ఇక్కడ కొలువై ఉండడం మహా విశేషం డెబ్బై రెండు అడుగుల ఎత్తు ఉన్న ఈ శివలింగ దర్శనానికంటే ముందే యాభై అడుగుల దూరంలో పార్వతీదేవి గణేషుడు కార్తికేయ స్వామి వారులను దర్శించుకోవచ్చు ఆ పరమేశ్వరుడు ఈ హిమాలయ పర్వతాలపై ధ్యానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో పాండవులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని పురాణాలు తెలుపుతున్నాయి ఈ హిమాలయ పర్వతంపై ఉన్న శ్రీఖండ్ పర్వతాల్లో వెలిసిన శివలింగంలో అద్భుత శక్తులు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు ఏడాది పొడవున ఈ ప్రాంతంలో మంచు కురిసినా ఈ శివలింగం పైన మాత్రం కురిసిన వెంటనే మంచు కరిగిపోతుందని వారు చెబుతుంటారు అద్భుతమైన పుష్పాలతో సందర్శకులను ఆకర్షిస్తున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లో భాగం శ్రీఖండ్ మహాదేవ్ హిమాచల్ ప్రదేశ్ లో సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో ఉండే సింగహడ్ బేస్ క్యాంప్ నుండి ఈ శ్రీఖండ్ యాత్ర ప్రారంభమవుతుంది అక్కడ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీఖండ్ మహాదేవును దర్శించుకుని వెనక్కు తిరిగి వచ్చేందుకు సుమారు పది రోజుల సమయం పడుతుందంటే అక్కడి వాతావరణ పరిస్థితులు యాత్రలో కష్టాలను ఏమాత్రం ఉంటాయో ఊహించుకోవచ్చు హిమాలయన్ పర్వతాలపై యాత్ర కోసం వచ్చే భక్తులకు ఇది ఒక సాహస యాత్ర ఎందుకంటే ఎత్తుకు ప్రయాణించే కొద్దీ సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడంతో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు కొంతమంది భక్తులు త్వరగా అలసిపోతారు శ్రీఖండ్ యాత్ర ప్రయాణం మార్గం మధ్యలో అనేక దేవాలయాలు ఉన్నాయి శ్రీఖండ్ యాత్ర ప్రయాణం మార్గం మధ్యలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఈ భక్తి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు ఈ యాత్రలో భాగంగా పూర్తిగా మంచుతో కప్పబడిన సుమారు ఆరు కిలోమీటర్ల దూరాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కుళ్ళు జిల్లా అధికార యంత్రాంగం ఈ యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ యాత్రలో భాగంగా పూర్తిగా మంచుతో కప్పబడిన సుమారు ఆరు కిలోమీటర్ల దూరాన్ని భక్తులు దాటి వెళ్లాల్సి ఉంటుంది శ్రీకాంత్ మహాదేవ్ యొక్క ఈ పవిత్ర స్థలానికి చేరుకోవడానికి భక్తులు మొదట సిమ్లా నుండి రాంపూర్ వరకు నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించాలి తర్వాత రాంపూర్ నుండి నిరామండ్ వరకు పదిహేడు కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత మళ్ళీ నీరమన్ నుండి బాగిపూల్ వరకు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించాలి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది గంగూలు చేరుకున్న తర్వాత పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఈ మార్గాలన్నింటి ద్వారా ప్రయాణించిన తర్వాత ఇరవై ఐదు మీటర్లు నేరుగా ట్రెక్కింగ్ చేయడం ద్వారా శ్రీఖండ్ చేరుకోవచ్చు ఈ ట్రెక్కింగ్ ప్రయాణం భక్తులకు ఒక అగ్ని పరీక్ష వంటిది ఈ ప్రయాణంలో కొంతమంది భక్తులు శ్వాస సమస్యలను ఎదుర్కొంటారు